హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో అసలు కోట్స్ ఛానల్ మానిటైజేషన్ గురించి అయితే షేర్ చేయబోతున్నానండి నే ఇదివరకు వరకు నేను అసలు అంటే పెద్దగా ఎప్పుడు చూడలేదు వినలేదు అంటే ఇన్ని ఛానల్స్ ఉంటాయి అని చెప్పి మా లైక్ ఈ కోర్ట్స్ గురించి అంటే మోటివేషనల్ కోట్స్ అనేది ఏ ఇదేంటంటే అంత ఈజీ అనమాట అంటే లైక్ వేరే ఎవరో ఇమేజెస్ ఉంటాయి వేరే ఎవరో పెద్దవాళ్ళు చెప్పిన కొటేషన్స్ ఉంటాయి సో ఆ కొటేషన్స్ని తీసుకుని ఇమేజెస్ ఆల్రెడీ ఉంటాయి కదా వాటిని డౌన్లోడ్ చేసేసి లాగా ఎడిట్ చేసేసి జస్ట్ మ్యూజిక్ పెట్టేసి పెట్టేస్తున్నారు ఇవి మానిటైజేషన్ అవుతుందా లేకపోతే వాయిస్ ఇస్తే మానిటైజేషన్ అవుతుందా అనేది చాలామంది అసలు చాలామంది అడుగుతున్నారు ఈ మధ్య అసలు ఇప్పుడు మీరు అసలు వాటి వల్ల ఏం ఏం ఉపయోగం చెప్పండి ఎవరు ఫాలో అవుతారు వాటిని ఎవ్వరు ఫాలో అవ్వరు కోడ్స్ అనేది ఊరికే జస్ట్ చూసుకోవడానికి అంతే ఆ యూట్యూబ్ కూడా ఏంటంటే మీరు ఊరికే అట్లా వీడియో చేసిన అసలు మ్యూజిక్ పెడితే అసలు అవదనేసి ఆల్రెడీ తెలిసిన విషయమే కదా ఓన్లీ మ్యూజిక్ పెడితే మానిటై ఈ మోటివేషనల్ కోడ్స్ అనేది మానిటైజేషన్ అనేది అవ్వదు అది ఎవరైనా చేయగలిగే పనే ఇప్పుడు సీరియస్గా ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఒక పక్కన ఈ ఛానల్ పెడుతూ ఆల్రెడీ వాళ్ళకేముంది ఈజీ కదా జస్ట్ ఆ కోడ్స్ అన్నీ కలిపి మ్యూజిక్ పెట్టేసి వదిలేసి ఆ పని ఎంత ఈజీ పని అసలు ఆల్రెడీ ఎడిటింగ్ తెలిసిన వాళ్ళకి సో అందరూ చేసేస్తారు అది ఏముంది ఉంది దానివల్ల యాడ్స్ కూడా ఏమి డిస్ప్లే చేయరు ఎక్కువగా వాటిపైన ఈ యాడ్స్ని బట్టి కూడా ఉంటుంది మనకి యాడ్స్ అనేవి అసలు డిస్ప్లే అవ్వాలి కదా ముందు సో యాడ్స్ డిస్ప్లే చేసేవాళ్ళు యాడ్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించరు అనమాట ఇట్లాంటి వీడియోస్ పైన అందుకే యూట్యూబ్ కూడా మానిటైజేషన్ అనేది తీసేసింది వాటికి స్టార్టింగ్లో ఉండేది ఇన్ని ఛానల్స్ లేని టైంలో ఉండేది వాటికి కూడా మోడనైజేషన్ బట్ ఇప్పుడేంటంటే ఊరికే అలా పెట్టేసి వదిలేయడం వల్ల ఏమీ ఉపయోగం లేదు మీరు ఒక కొటేషన్ తీసుకున్నారు ఈవెన్ మీరు బుక్స్లో కొటేషన్స్ కూడా ఎలా పడితే అలా పెట్టేసేయకూడదు వాటికి కూడా కాపీరైట్ స్ట్రైక్ వేసే రైట్ ఆ బుక్ ఓనర్కి ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఎవరన్నా లైక్ కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి లైక్ ప్రెసిడెంట్స్ అట్లాగా వాళ్ళు ఒక కొటేషన్ చెప్పారు అది ఎక్కడా లేదు వాళ్ళు ఓన్గా చెప్పారు ఏ మీటింగ్లోనో అట్లా అవన్నీ ఏంటంటే పబ్లిక్ డొమైన్ కిందకు వస్తాయి అన్నమాట సో మనం వాటిని తీసుకుని పెట్టచ్చు కానీ మ్యూజిక్తో కాదు మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఆ కొటేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి మన ఓన్ వాయిస్ ఖచ్చితంగా ఉండాలి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అప్పుడు మానిటైజేషన్ ఖచ్చితంగా అవుతుంది ఈవెన్ కోర్ట్స్ అయినా కూడా డైరెక్ట్ మీరు వేరే దగ్గర నుంచి డౌన్లోడ్ చేసి పెట్టేసేయకూడదు వాటిలతో ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాలి మీరు మీ ఓన్గా ఇమేజ్ క్రియేట్ చేయాలి అర్థమవుతుంది కదా ఒక కొటేషన్ తీసుకుని కాపీ చేయవచ్చు ఏం ప్రాబ్లం ఏం లేదు మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారో అది కూడా కింద మెన్షన్ చేయవచ్చు మీరు ఎందులో అయితే ఎడిటింగ్ చేస్తున్నారో ఆ యాప్లోనే మొత్తం కూడా రాసుకుని ఆ కొటేషన్ని టెక్స్ట్ రూపంలో రాసి మంచి ఫాంట్ ఇచ్చి దాన్నే మీరు మళ్ళీ తెలుగులో రాసుకోవచ్చు దాన్ని తెలుగులో కన్వర్ట్ చేసి రాసి దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి అప్పుడు మానిటైజేషన్ ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే మీరు ఏదో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అందులో ఊరికి జస్ట్ మ్యూజిక్ పెట్టేసి వదిలేయట్లేదు కదా సో అప్పుడు మానిటైజేషన్ అనేది ఖచ్చితంగా అవుతుంది అసలు ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారండి మోటివేషనల్ కొటేషన్స్ పెట్టి మ్యూజిక్ పెడితే మానిటైజేషన్ అవుతుందా అని చెప్పి అసలు ఓన్లీ మ్యూజిక్స్తో ఇలాంటివి మానిటైజేషన్ అయితే అవ్వవు అక్కడ ఏదో ఒక యాక్షన్ జరుగుతూ ఉండాలి ఊరికే జస్ట్ స్లైడ్ షో పెట్టేసి మ్యూజిక్ పెట్టేసి వదిలేస్తానంటే అవ్వదు కదా అది మెయిన్గా ఏంటంటే యూట్యూబ్లో ఒక వీడియో చూస్తున్నారు ఆడియన్స్ అంటే వాళ్ళకి ఏదో ఒక ఎడ్యుకేషనల్ వాల్యూ ఉండాలి లేదా కనీసం వాళ్ళు ఎంటర్టైన్ అవ్వాలి అదేం లేకుండా ఊరికే వీడియో పెట్టేసి మ్యూజిక్ పెట్టేసి వదిలేస్తే అది అవ్వని పని అండి మోటివేషనల్ కోర్ట్స్కే కాదు ఇంకా ఇట్లాంటివి చాలా ఉంటాయి లైక్ ఇప్పుడు నగలు ఉన్నాయి నగలు కానీ లైక్ బ్యాంగిల్స్ ఏదో ఒకటి ఇంకా శారీస్ అట్లాంటివి బ్యాక్గ్రౌండ్లో అంటే ఊరికే మీరు చూపిస్తూ ఉంటే అది ఓకే విత్ మ్యూజిక్ అలా కాకుండా ఊరికే జస్ట్ ఫొటోస్ పెట్టేసి మ్యూజిక్ అనుకోండి అది స్లైడ్ షో కింద అయిపోతుంది కదా సో అట్లాంటి వాటికి మానిటైజేషన్ అనేది ఎవ్వరు అని చెప్పేసి యూట్యూబ్ చెప్తుంది అనమాట సో మీకు అర్థమైంది కదా ఏదో ఒక ఎడ్యుకేషనల్ వాల్యూ ఉండాలి ఆ వీడియోలో ఊరికే మ్యూజిక్ పెట్టేస్తే మానిటైజేషన్ అనేది అవ్వదు సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ చేయండి నేను రిప్లై అయితే ఇస్తాను వీడియో నేస్తే లైక్ చేయండి అట్లాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము